యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభములు. లిటిల్ ఫౌండేషన్స్ ఎల్జిఎం చర్చ్ వారు సమర్పిస్తున్న ఈ మా కార్యక్రమమును ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటలకు ఇదే సమయం నాకు తప్పక వీక్షించి దైవాశిష్యులు పొందగలరని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మార్గములు కొరకు కనిపెడదాం. యేసే నా మార్గము, యేసే నా జీవము, యేసే నా కాదరము. ఓ ఆనందం ఆనందమే, నామదిలో నా సంతోషమే. ఓ ఆనందం ఆనందమే, నామదిలో నా సంతోషమే. యేసే నా మార్గము, యేసే నా జీవము, యేసే నా కాదరము. ఓ ఆనందం ఆనందమే, నామదిలో నా సంతోషమే. ఓ ఆనందం ఆనందమే, నామదిలో నా సంతోషమే. పాపమంతా కడిగివేసి నూతన జీవితం మనకి ఇచ్చాడు కదా, నెమ్మది కలిగి ఆయన స్తుతించుదామా. పాపము కడిగేను, గాయాము మార్పేను, బ్రతుకంతా మార్చేనుగా, ఓ నిత్య జీవము నిచ్చేనుగా. పాపము కడిగేను, గాయాము మార్పేను, బ్రతుకంతా మార్చేనుగా, నిత్య జీవము కలిగేను నెమ్మది నా జీవితాన, ఇది నాకు భాగ్యము గదా. ఓ ఆనందం ఆనందమే, నామదిలో నా సంతోషమే. ఓ ఆనందం ఆనందమే, నామదిలో నా సంతోషమే. యేసే నా మార్గము, యేసే నా జీవము, యేసే నా కాదరము. ఓ ఆనందం ఆనందమే, నామదిలో నా సంతోషమే. ఓ ఆనందం ఆనందమే, నామదిలో నా సంతోషమే. మన ప్రతి భయమును తీర్చి ఉన్నాడు, మన దిగులు నుంచి మనల్ని విడిపించి ఉన్నాడు. మన చింతలన్నీ బాపే దేవుడు, పరలోకపు దేవుడు మనకు స్నేహితుడుగా మారిపోయాడు. ఆమేన్. భయములు తీర్చేను, విడుదలనిచ్చేను, చింతలు బాపేనులే, ఓ నన్ను వింతగా మార్చెనులే. భయములు తీర్చేను, విడుదలనిచ్చేను, చింతలు బాపేనులే, ఓ నన్ను వింతగా మార్చెనులే. స్నేహితుడాయను పరలోక దేవుడు, విడువక సాగెదను. ఓ ఆనందం ఆనందమే, నామదిలో నా సంతోషమే. ఓ ఆనందం ఆనందమే, నామదిలో నా సంతోషమే. యేసే నా మార్గము, యేసే నా జీవము, యేసే నా కాదరము. ఓ ఆనందం ఆనందమే, నామదిలో నా సంతోషమే. ఓ ఆనందం ఆనందమే, నామదిలో నా సంతోషమే. పరిశుద్ధ రక్తము శిలువలో కార్చున్నాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మన స్వస్థత కలుగుతుంది. తన జాలి, తన కనికరం. రక్తము గార్చెను, స్వస్థతనిచ్చెను, కన్నీరు తుడిచెనుగా, నాపై జాలిని చూపెనుగా. రక్తము గార్చెను, స్వస్థతనిచ్చెను, కన్నీరు తుడిచెనుగా, నాపై జాలిని చూపె.
నిలుచునుగా. ఓదార్చి నడుపును నా తోడ నుండు భయమేల నా కిలలో. ఓ ఆనందమానందమే నా మదిలో నా సంతోషమే. ఓ ఆనందమానందమే నా మదిలో నా సంతోషమే. ఏసే నా మార్గము, ఏసే నా జీవము, ఏసే నా కదరము. ఓ ఆనందమానందమే నా మదిలో నా సంతోషమే. ఓ ఆనందమానందమే నా మదిలో నా సంతోషమే. నాలో ఆనందమానందమే నా మదిలో నా సంతోషమే. నాలో ఆనందమానందం కొరే మదిలో నా సంతోషమే. నాలో ఆనందమానందమే ఉన్నా మదిలో నా సంతోషమే. ఉన్నా మదిలో నా సంతోషమే. ఉన్నా మదిలో నా సంతోషమే. ఉన్నా మదిలో నా సంతోషమే. ముప్పై నాలుగో దావీదు కీర్తన 4వ వచనము చదువుతా. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. భయముల నుండి తప్పించను, భయములు తప్పించువాడు. దినమున మనం అనేక విషయములలో భయపడుతూ బ్రతుకుతున్నాం. దేవుని నమ్ముకున్నాం, దేవుని నమ్ముకున్నాం, కానీ మనం భయపడుతున్నాం. దేవుడు మనల్ని బాగు చేయువాడు, స్వస్థపరచువాడు ఉన్నాడు, అయినప్పటికీ మనం భయపడుతున్నాం. మనం భక్తి చేస్తున్నాం, ఆయన భయపడుతున్నాం. ఎన్నో విధములుగా దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, ఆయన భయపడుతున్నాం. ఎందుకంటే మరి మనము శరీరములో ఉన్నాం కనుక శరీరము మనలను భయపెడుతుంది. బైబిల్ యేసు ప్రభు గెత్సెమన తోటలో అన్నాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరము చాలా బలహీనమైనది. కనుక శరీరమందు ఉన్నటువంటి మనము అనేక విషయములో భయపడుతూ బ్రతుకుతున్నాం. అయితే భయపెట్టుట భయపెట్టువాడు యేసు ప్రభు ఎప్పుడు భయపెట్టడు మీరు తెలుసుకోవాలి. దేవుడు మనిషిని భయపెట్టువాడు కాదు. ప్రభు ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన ఏ మనిషిని కూడా ఎప్పుడు కూడా భయపెట్టినట్లుగా బైబిల్లో లేదు. కృంగిన వారిని లేవనెత్తాడు, బలహీనులను బలపరిచాడు, ధైర్యం చెడిన వారికి ధైర్యం చెప్పాడట. యేసుక్రీస్తునికి మహిమ కలిగి కన్నీళ్లను తుడిచివేసిన ఆయన ముందు చెప్పే మాట, కుమారుడా కుమారి భయపడవద్దు, నువ్వు ముందు ధైర్యంగా ఉండు. 9వ అధ్యాయం యోహాను మత్తయి సువార్త చదివితే ఒక పక్షవాతపు రోగిని అక్కడికి తీసుకొస్తారు, పెంకులు విప్పి యేసు ప్రభు ఉన్న చోట దించుతారట. అప్పుడు ప్రభు వాని చూసి అన్నాడు ఒక మాట, ముందు చెప్పిన మాట ఏంటంటే కుమారుడా ముందు ధైర్యంగా ఉండు, నువ్వెందుకు భయపడిపోతున్నావు, నువ్వెందుకు వణికిపోతున్నావు, నువ్వు బాగైతావో లేదో, నేను మళ్ళీ నడుస్తానో లేదు, ఈ ఏసయ్య నన్ను ఏమంటాడు, నన్ను గద్దిస్తాడేమో, నువ్వెందుకు నీ పాపములు చేసిన వాడతాడేమో, నన్ను శపిస్తాడేమో, రకరకములుగా ఆయన భయపడుతున్నాడు. అందుకే ఏసయ్య ముందు చెప్పిన మాట ఏంటంటే, కుమారుడా భయపడకు. అదే సంగతి, కుమారుడా భయపడకు. కుమారుడా నీవు కూడా నా కుమారుడవే, నువ్వు పాపివే కానీ నీవు కూడా నా బిడ్డవే అంటున్నాడు యేసు ప్రభు. ఇంకా మన పాపాలు క్షమించబడలేదు, అయినా సరే ప్రభు అంటున్నాడు కుమారుడా. పాపిని కుమారుడని పిలిచిన వాడు యేసు ప్రభు ఒక్కడే. పాపములు చేసేవాడు పక్షపాతపు రోగిగా మారిపోయినాడు, ఎన్నో పాపములు చేసినాడు, పాపములు జీవించినాడు. అతను చూసి యేసు ప్రభు కుమారుడా, ప్రభు కుమారుడా, యేసయ్య కుమారుడా, ఆయన దేవుని కుమారుడా, అతను పాపి కదా, పాపులకు కూడా తండ్రి ఆయనే. అందుకే ఆయన పాపులకు స్నేహితుడని మనము పాటలు పాడుతున్నాం. ఆయన పాపులను పిలవవచ్చు తిని, నేను నీతిమంతులను పిలవ రాలేదు. పాపుల కొరకు వచ్చి తిని, నీతిమంతుల కొరకు రాలేదు.
కనుక మరి ఈ సత్యము తెలిస్తే లోకము యేసుప్రభుని సిలువేయదు. ఈ సత్యము తెలియక లోకము యేసుప్రభుని సిలువలో కొట్టి చంపిన. ఈ దినము కూడా అనేక మంది క్రైస్తవుల కోసం వచ్చాడు యేసుప్రభు. క్రైస్తవులు కూడా అక్కడ ఉంటుంది అడుబోండి, ఇక్కడ ఉండి అడుబోండి, ఆ నమ్ముకులను అటుంటే అడుబోండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు యేసు ప్రభు పాపుల కోసం వచ్చాడని, లోకము కొరకు ఆయన సిలువయబడ్డాడని వాళ్ళకి తెలియదు. అందుకే వారు ఆ విధంగా చేస్తున్నారు. ఈ పాపతో అంటున్నాడు యేసు ప్రభు, కుమారుడా నువ్వు ముందు భయపడకు, ధైర్యంగా ఉండు. యేసుకృష్ణకే మహిమ. మోషేకు చెప్పినాడు నువ్వు ధైర్యంగా ఉండాలా, ఇర్మియాతో చెప్పినాడు ఇర్మియా నువ్వు బాలుడు అని దారి భయపడవద్దు, నేను చిన్నవాడను, నేను బాలుడను, నన్ను మాట్లాడలేను వాడిని అనుకోవద్దు. యెహోషువకు చెప్పాడట, ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని ఎట్లా తీసుకుపోవాలి నేను అని భయపడుతున్నావా, ఎందుకు భయపడుతున్నావు, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉన్నాను. కనుక ఈ దావీదు కీర్తనలో మనం చూస్తున్నాం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చినాడు, నాకు కలిగిన భయములు. మరి ఆర్థిక సమస్యలతో కూడిన భయం, రోగములతో కూడుకున్న భయం, పిల్లలతో కూడుకున్న భయం, వారి భవిష్యత్తును గురించిన భయం, ఆర్థికం మరి ఆ పొలాల గురించిన భయం, ఇండ్లను గురించిన భయం, ఉద్యోగం గురించిన భయం, భవిష్యత్తును గురించిన భయం మనందరిని పీడిస్తుంది, అప్పులను గురించిన భయం పీడిస్తుంది. అయితే భక్తుడు అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, ఆయన నాకు జవాబిచ్చినాడు. ఏం జవాబిచ్చాడు? నాకు కలిగిన భయములో అన్నిటి నుండి నన్ను తప్పించినాడు. ఎన్నో భయములతో నేను దేవుని సందికి వస్తున్నారు చాలామంది. నాకేమైద్దో, నా కొడుకు ఏమైద్దో, నా బిడ్డకి ఏమైద్దో, నా భర్తకి ఏమైద్దో, ఏమైపోద్దో, ఏమైతుందో, మేము ఇట్లా ఉంటామో, ఏ విధంగా ఉంటామో, ఈ సంవత్సరం అంతా ఎట్లా నడుస్తుందో, ఎట్లా గడుస్తుందో, రకరకములైన భయంలో ఇక్కడికి వస్తున్నా బిడ్డలారా. కానీ దేవుని వాక్కు సెలవిస్తుంది, భయపడద్దు, యేసు రక్తమే జయం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరీలను, నా కృప నిన్ను విడిచిపోదు. ఇది దేవుని వాగ్దానం. అమ్మని 54వ యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో ఈ మాట చాలా స్పష్టముగా, చాలా బలముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తునికి మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయం చదువురా, 8 నుంచి 54:8 మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏంటట? మహోద్రేకము కలిగి నిమిషం మాత్రమే నీకు విముఖుడనైతిని, నీకు ముఖమును దాచుకుంటుని, నీతో మాట్లాడకపోతుని, నిన్ను గద్దించితే, నిన్ను శిక్షించితే, నీకు దూరముగా ఉంటుని. ఎన్ని 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 సంవత్సరాలు? ఒక్కొక్క నిమిషమే అట. ఒక నిమిషము పాటు దేవుడు నీకు దూరంగా ఉన్నట్టుగా కనిపించవచ్చు ఒకవేళ, కానీ వాక్యం సెలవిస్తుంది నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపిస్తాను అని దేవుడు విమోచకుడు మనతో సెలవిస్తున్నాడు. నోవాహు కాలంలో జల ప్రళయమును గురించి నేను చేసినట్లు చేయను, జలములు భూమి మీదకి కను పొర్లు రావని నోవాహు కాలమును నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండనని, నిన్ను గద్దెంపనని నేను ఓట్టు పెట్టుకొని ఉన్నాను. అందుకే పర్వతము తొలగిపోయినను, మెట్టలు తత్తరిలను, నా కృప విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సరే, మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యమైన కృపతో ఆయన వాత్సల్యత చూపిస్తున్నాడు. తన బిడ్డలు భయపడుతూ, తన బిడ్డలు కృంగిపోతూ, తన బిడ్డలు కన్నీరు విడుస్తూ, కానీ భయములతో తిరుగుతుంటే దేవుడు సంతోషిస్తాడనుకుంటున్నావా? మీ పిల్లలు ఆ భర్తమ్మ చెప్పింది, మా బిడ్డ ఎప్పుడు ఏడుస్తూ బాధపడుతూ చచ్చిపోతామని నాన్న అన్న, నాకు అసలు నిద్ర కూడా ఉండేది కాదు, ఆమె పెద్ద బిడ్డ. కానీ దేవుడు నన్ను బిడ్డను బతికించాడు, బతికి బయటపడ్డది. యేసుక్రీస్తుకి మహిమ. ఏమైనా ఎంత సంతోషం వాళ్ళకి.
అందరి పిల్లల గురించి అంతే, నీ బిడ్డలు సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి కోరుకుంటారు ప్రతి తల్లిదండ్రులు. మరి ఆయన మనకు పరలోకపు తండ్రి అనే వాక్యంలో రాయబడింది. ఆయన మన పరలోకపు తండ్రి, మనకంటే ఎన్నో రెట్లు అధికముగా ఆయన లోకమును ప్రేమించినాడని వాక్యం సెలవిస్తుంది. లోకమును ఎంతో ప్రేమించాడట ఆయన, దానికి కొలత లేదు. ఎంతో 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 ప్రేమించినాడు. మరి లోకం ఎంత ప్రేమించింది? కొంతే ప్రేమించింది. ఆయన ఎంతో ప్రేమిస్తే లోకము కొంత ప్రేమించింది. మనము కూడా ఆయన ఎంతో ప్రేమించుటలేదు. ఎంత ప్రేమిస్తున్నాం? కొంత ప్రేమిస్తాం. ఆదివారం వస్తే ఒక అర్ధ గంట టైం ఇస్తాం ఆయనకి, లేకపోతే ఒక వన్ ఒక గంట టైం ఇస్తాం. ఇంకెక్కువ భక్తి ఉంటే శుక్రవారం కూడా వస్తాం, ఒక గంట అయిపోయింది. కానీ ఆయన ప్రతి నిమిషమున నేను నీకు కాపు కాయుచున్నాను, నిన్ను కాపాడుచున్నానని యెషయా గ్రంథంలో సెలవిస్తున్నాడు. ప్రతి నిమిషమట ఆయన మనకు కాపు కాస్తున్నాడు. శత్రువు మన మీద దాడి చేయకుండా, రోగములు మనపై దాడి చేయకుండా, మరణ దూత మనల్ని ముట్టకుండా, సమస్య మనల్ని తాకకుండా ప్రతి నిమిషం మనల్ని కాపాడుతున్నాడు. ఎన్నో కోట్ల దయ్యాలు నీకు విరోధంగా పనిచేస్తాయి, నీ కుటుంబం విరోధంగా పనిచేస్తున్నాయి, కానీ ఎట్లా మనం క్షేమంగా ఉంటున్నాం? మరి ఆయన మనలను ప్రతి నిమిషము కాపాడుతున్నాడు. గద్దలను వెళ్ళగొడుతున్నట కోడి తన పిల్లలను రెక్కల కింద పెట్టి కాపాడుతుంది. ఆ గద్దలు వచ్చినప్పుడు తన రెక్కల కింద భద్రపరుస్తాడ. అలాగున తన రెక్కల కిందకి చేర్చుకోవాలని ఎరుషలేము అనేక మార్లు నేను అనుకున్నా, కానీ నువ్వు రాలేదన్నాడు యేసయ్య. ఆయన నిన్ను తన రెక్కల కింద భద్రం చేస్తున్నాడు. గద్దలు తిరుగుతున్నాయి పైన. ఈ వాక్యం మీకు అర్థం కాలే, అందుకే ఒక ప్రేమకు అర్థమయ్యేట, అందుకే ఆయనకు వచ్చింది సపోర్ట్. ఏంటట నీ మీద ఏం తిరుగుతున్నాయి? గద్దలు తిరుగుతున్నాయి, దయ్యాలు తిరుగుతున్నాయి, చాతపడులు తిరుగుతున్నాయి, ఇంటి చుట్టూరు మోగుతున్నాయి కోట్ల కోట్ల దయ్యాలు. నిన్ను నాశనం చేయాలని, నీ ప్రార్థన జీవితాన్ని దొంగిలించాలని, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని, నీ పిల్లల్ని నాశనం చేయాలని దురాత్మలు దయ్యములు తిరుగుతున్నాయి. మరి మంచిగా ఉన్నాం, ప్రతి సంవత్సరం సంవత్సరం దాటిపోతున్నాం మనం ఎట్లా? ఆయన గద్దలను వెళ్ళగొడుతున్నాడు, ఆ గద్దలను పారదోలుతున్నాడు, వెళ్ళగొడుతున్నాడు మన జోలికి రాకుండా. అందుకే మనం ఆరోగ్యంగా ఉన్నాం. యేసుక్రీస్తునికే మహిమ. మన బిడ్డలు క్షేమంగా ఉన్నారు, మన పనులు సాగిపోతున్నాయి. యేసుక్రీస్తునికే మహిమ కలుగునుగా. కనుక నువ్వు ముందు భయమును విడిచిపెట్టు, యేసుక్రీస్తునికే మహిమ కలుగు. ఏమైనా కానీ అంత ఆయనకి అప్పచెప్పారు. నీ పనుల భారము ఆయన మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకోను. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఎందుకంటే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. కాబట్టి మిక్కిలి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని కొరకై జీవించుటకు నేర్చుకోవాలి మనం. దేవుని కోసం బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని కొరకు జీవించే మరి ఆ ప్రార్థన మనకు ఉండాలి. దేవునితో సంబంధం కలిగి ఉండాలి మనం. మనం ఎల్లప్పుడు దేవునితో సంబంధము కలిగి ఉండాలి. నా కృప మాత్రం నిన్ను ఎప్పటికీ విడిచిపోదు. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, భూమి దద్దరిల్లిన, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని యేసయ్య మనతో చెప్తున్నాడు. యేసుక్రీస్తునికే మహిమ. నువ్వు భయపడద్దు, ఏది నిన్ను తాకకుండా నేను కాపాడుతాను, నేను ఒట్టు పెట్టుకుంటున్నాను అంటున్నాడు 2023లో. ఏమని? ఇక నేను నిన్ను గద్దించనని, నిన్ను శిక్షించనని, నిన్ను భయపెట్టనని, నీకు కీడు చే నీకు కీడు రాకుండా చేస్తానని నేను ఒట్టు పెట్టుకుంటున్నా. ఆయన జాలి కలిగిన దేవుడు మనకు సెలవిస్తున్న మాట. కానీ మనము క్రీస్తుతో సహవాసం సంబంధము కలిగి ఉన్నాము. చాలామంది తమ పిల్లల్ని గుడికి పంపిస్తారు, వాళ్ళు రారు గుడికి. మావాడు వస్తాడండి, మా పిల్లగాడు వస్తాడు, మా అమ్మాయి వస్తుంది, మేము మాకు వేరే పని, మా అమ్మాయి వస్తుంది, చాలు చాలు అంతకే చాలు, ఉంచుకోండి మా అమ్మాయి అట్లా ఉండదు, మా ఆయన వస్తుంది మేము రా, మా పిల్లగాడు వస్తుంది మేము,
చాలామంది ఇట్లా చెప్పి తప్పించుకుంటుంటారు. గుడికి రాకపోవడం, దేవుని నమ్ముకోకపోవడం అదొక పెద్ద గొప్ప సంగతి అనుకుంటారు కొంతమంది. యేసుప్రభు నమ్ముకోకపోవడం చాలా గొప్ప సంగతి అనుకుంటున్నారు. ఒక గొప్ప ధనికుని కుమారుడు ఒక గ్రౌండ్లో ఆటలాడుకుంటాడట, ఫుట్బాల్ ఆడుతాడట. రోడ్డు పక్కన పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో ఆ పిల్లవాడు ఫుట్బాల్ ఆడతాడు. ఒక కారు అదుపు తప్పి ఆ బ్రేకులు ఫెయిల్ అయ్యి అది ఆ గ్రౌండ్లోకి వచ్చేస్తారు. పరిగెత్తుకుని ఆటలాడుకునే అప్పే ఏమైనా వస్తుంది గుద్దేసింది. మొత్తం అంత తల పలిగిపోయింది, మొత్తం రక్తము. వెంటనే వారు ఇంటికి తీసుకొని పోయారు. అక్కడికి డాక్టర్ని పిలిపించారు. చాలా ధనవంతులు వాళ్ళు. డాక్టర్ వచ్చాడు. మరి అన్ని టెస్టులు చేశాడు. ఈ పిల్లవానికి ఏమి సహాయం చేయలేనండి, అతడు కొద్దిసేపట్లో చనిపోతాడు అని చెప్పేసి డాక్టర్. చాలా ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వాడొక్కడే కుమారు. అక్కడ వాళ్ళ అమ్ముంది, ఏడుస్తుంది. ఇక్కడ వీళ్ళ నాయన ఉన్నాడు, డాక్టర్ గారు ఉన్నాడు, ఇంకా కొంతమంది చూస్తున్నారు. అకస్మాత్తుగా పిల్లవాడు కళ్ళు తెరిచాడట. కళ్ళు తెరవగానే ఆ తండ్రి పరిగెత్తుకుని, నానా ఎట్లున్నావు రాను, నేను నా కోసం ప్రార్థన చేస్తావాను అని అడిగినట్ట ఆ పిల్లవాడు. వాళ్ళకి ఇంట్లో ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన తెలియదు వాళ్ళకి. వాళ్ళ ఆయన ప్రార్థన చేయదు, ధనవంతులు వాళ్ళు. వాళ్ళమ్మ ప్రార్థన చేయదు, గుడికి పోరు. వాడు ఎప్పుడు గుడికి పోలే, క్రైస్తవులే. వాళ్ళ నాయన ఎప్పుడు ప్రార్థన చేయలేదు. నాయన నేను ప్రార్థన చేయరాదు. నా వాళ్ళ అమ్మని అడిగిన, అమ్మ నువ్వు చేస్తావా ప్రార్థన నా కోసం? మన దేవుడు యేసు పొరపాటు కదా, ఆయనకు గురించి నాకు చెప్పండి కొంచెం. నేను చనిపోతే ఒకవేళ పరలోకం తీసుకుపోమని చెప్పండి, నువ్వు ప్రార్థన చేయి నా కోసం. వాళ్ళ అమ్మ, నాయన నాకు కూడా ప్రార్థన చేయడం రాదు, నేను ఎప్పుడు చేయలే. డాక్టర్ గారిని అడిగాడట పిల్లోడు. డాక్టర్ గారు నా కోసం, నాకు అసలే తెలియదు నాయన, నాకు తెలియదు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు చూశాడట. అక్కడ యేసు ప్రభువుకు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేరు, ప్రభుతో సంబంధం కలిగిన వారు ఎవరు లేరు. చూస్తుండగానే అతను కన్ను మూసాడు, అయిపోయింది. నేనేమంటున్నానంటే ప్రభుతో సంబంధం కలిగి ఉండండి. ఏంటిది? ఆలయాలకు రండి, దేవుని నమ్ముకోండి. పాపం చేయడం గొప్పనా, పరిశుద్ధంగా ఉండడం గొప్పనా? ఒక సంగతి చెప్తాను, అడుగుతున్నా నేను. సినిమాలు చూడటం గొప్పనా, సినిమాలు చూడకుండా ఉండటం గొప్ప? త్రాగటం గొప్ప, త్రాగకుండా ఉండటం గొప్ప? ఏంటండి, అబద్ధాలు చెప్పడం గొప్ప, అబద్ధములు చెప్పకుండా ఉండటం గొప్ప సంగత? ఏది గొప్పది? ఏది గొప్పదో దాన్ని అనుసరించమన్నాడు యేసుప్రభు. ఏది గొప్పదో దాన్ని అనుసరించండి. కనుక నీచమైన దానిని ఘనముగా ఎంచుచున్నారు, కీడును మేలుగా ఎంచుచున్నారు, చీకటిని వెలుగుగా చేయుచున్నారు లోకం. కాబట్టి బిడ్డలారా, యేసు ప్రభుతో సంబంధము కలిగి ఉందాం. యేసుక్రీస్తునికి ఏమైనా ఏదో ఎటన పోని, మనకెందుకండి ఎవరెటన పోని? పాయసలు ఉంటే ఉన్నాయి, పోతే పోయి గుంజుకుంటారు, చదువు లాక్కుని వెళ్ళిపోతున్నారు దొంగలు. పోని మోసం చేస్తారు, మోసం చేసుకుని లాక్కుని వెళ్ళిపోతున్నారు. చాలు మోసం, మోసం, లోకమంతా మోసమే. లక్షలు లక్షలు మోసం చేస్తున్నారు, అప్పులు తీసుకున్నారు, ఇవ్వరట లక్షలు గుట్టుగానే కొట్టేస్తున్నారు. అయ్యా చాలామంది ఫోన్ చేశారు, ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, అయ్యా 2 కోట్లు ఇచ్చాను అప్పు నమ్మి, ఒక్క పైసలే, ప్రార్థన చేయండి. ఇంకొకరు ఫోన్ చేశారు, అయ్యా చాలా అప్పుల్లో ఉన్నా, నా డబ్బంతా తీసుకున్నారు, మంచి మాటలు చెప్పి నాకు ఇస్తలేరు. ఇది లోకం, మోసం, దేవుని భయం లేదు వాళ్ళకి. కనుక నీ సొమ్ము ఎత్తుకొని పోయేవానికి మళ్ళీ వద్దా, అడగకు నువ్వు ఇచ్చేయి అన్నాడు యేసుప్రభు. ఏం పర్లే, నేను ఇస్తానీకి అన్నాడు. ఏసై ఉన్నాడు మనకి, యేసుకృష్ణకి మహిమ కలుగుగా. కనుక బిడ్డలు భక్తి అయితే వదిలిపెట్టకండి, మీరు దేవుణ్ణి ముఖమును వెతకాలరు. యేసుకృష్ణకే మహిమ కలుగు. ప్రార్థన చేసేది వెళ్ళిపోవడం కాదు, దేవుని ముఖమును వెతకాల, ఏసయ్య ముఖాన్ని వెతకాల ప్రార్థనలో మనం. అది ప్రార్థన అండి, అసలైన ప్రార్థన అది. ప్రభు యొక్క ముఖమును మనం వెతకాల. బైబిల్లో నేను ఉట్టిగా చెప్పండి, బైబిల్లో రాయబడింది అన్నమాట, ఆయన ముఖమును వెతకేద్దాము, ఆయన సన్నిధిని వెతుకుదాం, క్రీస్తుతో సంబంధము కలిగి ఉందాం. యేసు రక్తమే జయం.
అదే మనకు ధైర్యం. దావీదు రాజు ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నాడంటే, ప్రతి విషయంలో మరి ఆయన సంగతి అంతా చదివితే ఆయన ప్రభు యొక్క విచారణ చేసిన ఆయన దేవుని అడగకుండా ఏం పని చేసేవాడు కాదట. దేవుని అడగకుండా ఏ పని చేసేవాడు కాదు. ఎక్కడికి పోదామని ప్రభుని అడిగేవాడు, ఏ పని చేయాలని ప్రభుని అడిగేవాడు, దేవుని యెహోవా దేవునికి ప్రార్థన చేసేవాడు దావీదు రాజు. తన యొక్క బిడ్డ చనిపోయింది, ఆయన బాగు చేయమని ప్రార్థన చేసింది దావీదు రాజు. మరి దేవుడు బాగు చేయలే, దేవుడు జవాబు ఇవ్వలే. ఆయన 7 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఆయన చనిపోయాడు బిడ్డ. దావీదు రాజు తెలుసు దేవుడు జవాబు ఇవ్వలే నా ప్రార్థన అని మానేసిండ మరి ప్రార్థన చేయ. ఎప్పుడు ప్రార్థన చేయదు దేవునికి అనుకున్నాడా? అలే మిక్కిలి ప్రియమైన బిడ్డలారా, చాలాసార్లు మనము ప్రార్థన చేస్తుంటాము, దేవుడు సహాయం కూడా చేస్తుంటాడు, ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు ఎన్నో విధాలుగా మనం సహాయం చేస్తుంటాడు. ప్రేమ గల తండ్రి, మీ బంగారు పాదములకు స్తుతులతో చెల్లిస్తున్నాం. ఇది మనం ఎంతమంది వాక్యమును టీవీ ద్వారా వింటున్నారు, నాయన యూట్యూబ్లో చూస్తున్నారు, ప్రతి వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి. వారి నీ చేతిలో నీ హస్తంలో భద్రపరచండి, వారిని శుద్ధీకరించండి. నీ రక్తం కడగండి ప్రభు, ఇప్పుడే నీ పరిశుద్ధాత్మతో నింపేయండి. ఈ క్షణమే వారి జీవితంలో నీ గొప్ప సమాధానంతో నింపండి ప్రభు. ఈ దినం మొదలు క్షణం మొదలుకొని నీ దీవెన నీ ఆశీర్వాదాలు వాళ్ళు చూడాలి. నీవు వాగ్దానం చేసిన దాన్ని వారి మీద పంపించు. ఓ దుష్టత్వం మల్లుట వలన నేను వారిని దీవిస్తానని చెప్పిన దేవుడు, వారికి వారి పిల్లలకు వారి యొక్క కుటుంబంలో ఏ సమస్యతో బాధపడుతున్నారో ఈరోజు నుంచి అంతము చేయి ప్రభు. నీ దయాహస్తములకు అప్పగిస్తున్న బిడ్డలను ఆయన మా కొరకు ప్రార్థించమని ఎంతమంది కోరుకున్నారు, మరి అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నన్ను నాయన మరి ప్రేమించేవారు ఓ వారు దీవించబడతారు. దేశంలో వారు అధికమైనటువంటి స్థానములు ఉన్నతమైన స్థానంలో నేను వారికి ఇచ్చేదని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా, లోకమును కాదు నిన్ను ప్రేమించే మనసు దయచేయి. నీ దయగల చేతులకు నాయన ఈ బిడ్డలందరినీ సమర్పిస్తున్నా. ఆయా సమస్యల్లో ఉన్న బిడ్డలందరికీ బిడ్డలు దయచేయి. ఆయన మాకు దూరంగా చాలామంది ఉన్నారు బిడ్డలు, ఈ వాక్యం వింటున్నారు, వారందరి మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి. దుఃఖములు బాధలు వేదనలు సమస్యలు అప్పుల బాధలు పిల్లలు లేక వివాహాలు సంబంధాలు కాక రాక ఉద్యోగాలు రాక ఎంతమంది ఏడుస్తున్నారు, బాధల్లో ఉన్నారు, సమస్యలు ఉన్నారు, బలహీనలు అయిపోయారు, రోగిష్ఠులుగా ఉన్నారు. నాయన బిడ్డలందరి గురు ప్రార్థిస్తున్నా, యేసు నామమున వారికి విడుదల కలుగును గాక. అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవు. అద్భుత కరుడవు నేను మిమ్మల్ని నాయన నీవు ఆశ్చర్యకరుడు మాకున్నావు. అద్భుతాలు చేయు దేవుడు, చిత్రాలు చేసే దేవుని మేము ఆరాధిస్తున్నాం. ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు జరిగించండి. ఎంతమంది శ్రద్ధతో ఈ వాక్యమును విని నమ్ముతున్నారో, ప్రతి బిడ్డ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఉన్న వారి ప్రతి రోగము రుగ్మత నరముల బలహీనత యేసు క్రీస్తు నామమున శపిస్తున్నా, సంపూర్ణ విడుదల. ఈ దినమే ప్రతి గృహములో సమాధానం, దేవుని వైపుకు తిరుగుతున్న ప్రతి బిడ్డ హృదయంలో సమాధానము నిండునుగాక. ఆయన వైపు తిరిగి ప్రార్థిస్తున్న ప్రతి వారి హృదయంలో గొప్ప ఆనందము నిండునుగాక. వారి సమస్యలన్నీ పటాపంచలైపోనుగాక. యేసు నామమున దేవుని ఆశీర్వాదము వారి భూమి మీదకి దిగివచ్చునుగాక. ఆయన నీ హస్తము వారి యొక్క వారి చేతిని పట్టుకుని నడిపించు. మంచి కాపరివై నీకే వందనాలు. నీ కృపా హస్తములకు ఆయన బిడ్డలందరినీ సమర్పిస్తున్నా. నీకే ఘనత మహిమ ప్రభావం సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.